స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్. దీంట్లో మోటివ్ పార్ట్ తీసుకొచ్చినప్పుడు మెయిన్ మొట్టమొదట వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్, అప్పటికప్పుడు ఆ ఈగో ప్రాబ్లం వల్ల నన్నే ఎదిరిస్తాడు, నన్నే నా మీద దాడి చేస్తాడనే దానిపైన అతను అతని మీద సడన్గా నెట్ వేయడం, తర్వాత రెండోసారి కూడా ఆర్గ్యూ చేశారు, రెండోసారి కూడా నెట్ వేసి దీన్ని సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసి ఒక యాక్సిడెంట్గా మార్చాలనే ప్రయత్నంతో ఆ బాడీ మీద అంతా కూడా ఇంజరీస్ చేసిన ఈ ప్రధాన ఉద్యమం మీద మనం 302 కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఈ సెక్షన్స్ కింద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మనం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం టైం టైం మీకందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి రాష్ట్ర డీజీపీ గారి నుంచి కూడా టైం టైం చాలా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. చాలా టెక్నికల్గా అందులోనూ డిఐజీ గారు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చేసి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేశారు ఇన్వెస్టిగేషన్. ఇండైరెక్ట్గా మనకు డీజీపీ గారు టైం టైం ఎవరి ఎవరు కూడా కేసు మానిటర్ చేయడం, ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఎంతో ఇంక్లూడింగ్ సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇంపార్షియల్గా ఎంతటి వారైనా ముద్దాయిలు అయితే క్షమించలేదనే నేపథ్యంతో మనం ఇన్వెస్టిగేట్ చేశాము. సో దాంట్లో ప్రకారం అనుకున్న ప్రకారమే సెక్షన్ ఆల్టరేషన్ ఇమ్మీడియట్గా మనకి ఇన్క్వెస్ట్ అయిన తర్వాత చేశాము. తర్వాత దీని మీద సీరియస్గా తీసుకొని టీమ్స్ పెట్టి నిందితను కూడా మనం విత్ ఇన్ సెక్షన్ ఆల్టరేషన్ అయిన దాదాపు 24 అవర్స్లోనే మనం నిందితను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. థ్యాంక్ యూ.